తెలుగుదేశం పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ మునిగిపోతున్న పడవలాగా కనిపిస్తూ ఉన్నది. లక్ష్మీపార్వతి అనే ఆమెని బూచిగా చూపించి కుటుంబాన్నంతా ఒక పక్కకు తీసుకొచ్చి నందమూరి తారక రామారావు గారిని గద్దె దింపి తెలుగుదేశం పార్టీని కైవశం చేసుకొని చివరికి నందమూరి తారక రామారావు గారిని కైలాసానికి పంపించారు. ఆ తర్వాత ఆ కుటుంబంలో వారందరినీ కూడా ఒక్కొక్కరిని బయట గెంటేసేటటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేశారు. 1983 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తే అంతరించిపోయేటటువంటి దశకు తెలుగుదేశం పార్టీ చేరింది. ఆ రోజున నందమూరి తారక రామారావు గారిని రామారావు గారు బాలకృష్ణని వారసుడిగా చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ నారా లోకేష్ గారిని వారసుడిగా చేయాలనేటువంటి ప్రయత్నాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఆ ప్రయోగం విఫలమైంది, వికటించింది, తెలుగుదేశం పార్టీ నడ్డి విరిచింది. పాపం లోకేష్ బాబు గారు కూడా ఈ పార్టీ నెట్టుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. చివరికి ఈ పార్టీ చిక్కి శయ్యమై కాలగర్భంలో కలిసిపోయేటటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. కాస్త మనం చూసినట్లయితే ఈ సింకింగ్ బోట్ నుంచి పాపం కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది మరి చంద్రబాబు నాయుడు గారు పంపించారో లేక వారే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకున్నారో కొంతమంది వెళ్ళిపోయి పరపార్టీల్లో చేరారు. కొంతమంది అయ్యో అసలు ఈ పార్టీలో ఉంటే మేము నాశనమైపోతామని ఒకరిద్దరు శాసనసభ్యులు పార్టీని వదిలి పక్కకు వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. నారా లోకేష్ గారు కూడా దీన్ని కాపాడలేనటువంటి దశకు వెళ్ళిపోయింది. ఆయన వల్ల కూడా కాలేదు. ఆయన కూడా వికటించినటువంటి రాజకీయవేత్త.